తెలంగాణలో రుణమాఫీ చుట్టూ రాజకీయ రణం కొనసాగుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ రాజకీయ అంశంగా మారింది. 25% మాఫీ, 100% మోసం అంటూ రూలింగ్ పార్టీపై అటాక్ పెంచింది బీఆర్ఎస్. రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ విషయాన్ని రైతుల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టింది. చేవెళ్లలో కేటీఆర్ ధర్నాలో పాల్గొనగా యాదాద్రిలో హరీష్ రావు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డిని క్షమించాలని ఓ సరికొత్త రాజకీయ ఎత్తుగడకు తెరలేపారు. చేవెళ్ల ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం నడిపే వాళ్లకు రుణమాఫీపై కనీస స్పష్టత లేదని, 0.5% కూడా రుణమాఫీ జరగలేదని చెప్పుకొచ్చారు కేటీఆర్. రుణమాఫీపై దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. తామ ట్రాప్లో పడబోమన్నారు. రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో పూర్తి రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే అక్కడికక్కడే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరోసారి సవాల్ విసిరారు కేటీఆర్. నేను సవాల్ చేసిన రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన మాట వాస్తవమైతే, నీ మాటల్లో నిజముంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లె. దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డిపల్లె. సెక్యూరిటీ వద్దు, అధికారులు వద్దు, ఎవ్వడద్దు, ఒకటే కారులో పోదాం మనం. పోయి ప్రజల కడ కూర్చున్నాం, రైతుల కడ కూర్చున్నాం. నీ ఊళ్ళే, నీ సొంత ఊళ్ళే రైతుల కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికి వెళ్ళి అక్కడికి పీక్తా అని చెప్పిన సమాధానం రాదు. ఇక రుణమాఫీపై ప్రభుత్వ తీరుకు నిరసనగా యాదాద్రి నుంచి టెంపుల్ టూర్ మొదలెట్టారు హరీష్ రావు. రేవంత్ తప్పుడు ఓట్లకు ప్రజలను శిక్షించొద్దంటూ హరీష్ పూజలు చేశారు. దేవుళ్లపై ఒట్టేసి రేవంత్ మాట తప్పినందుకు పాప పరిహారం చేశానన్నారు హరీష్ రావు. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పాప పరిహార ప్రమాణం చేశారు. రేవంత్ పాపాలను క్షమించి సద్బుద్ధిని ప్రసాదించాలన్నారు. పాలకులు దైవ ద్రోహం చేస్తే ఆ రాజ్యం మీద, ప్రజల మీద మన దేవుడి కోపానికి వస్తుంది. రేవంత్ రెడ్డి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కావద్దని, తెలంగాణ ప్రజలకు దేవుడు మరి ఎక్కడ కోపానికి వస్తాడో అని లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయి, దేవుడా మా ముఖ్యమంత్రి పాపాత్ముడు, అబద్ధాల కోరు, దగా కోరు, దివాళా కోరు ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల ముఖం చూసి ఆయన క్షమించు, తెలంగాణ ప్రజలను దయచేసి కాపాడండి స్వామి, తెలంగాణ ప్రజలకు మేలు చేయండి ఆ దేవుడి మొక్కచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో తిప్పికొట్టారు. రుణమాఫీపై రైతులను బీఆర్ఎస్ రెచ్చగొడుతోందన్నారు. 10 ఏళ్లు దోచుకున్నది బీఆర్ఎస్ కాదా అన్న రేవంత్, 10 నెలల్లో తాము చేసింది చూసి ఓరవలేకపోతున్నారన్నారు. 10 ఏళ్లు మిమ్మల్ని దోసుకుతున్నారు, కాకులాక గద్దలాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఈ దోపిడీ దొంగలే కదా ఈ 10 ఏళ్లు మిమ్మల్ని దోసుకున్నది. ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు, ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది. ఆ కొల్లగొట్టిన సన్యాసులను 6 నెలల కింద మీరే కదా బొంద పెట్టింది. మరి ఆ బొంద పెట్టిన వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తున్నారు, మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తానికి తెలంగాణలో రుణమాఫీ అంశం రాజకీయ రణరంగంగా మారింది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న వేళ ఈ అంశం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.